हाय हेलो नमस्ते वेलकम टू गोर मुद्दलू। लाली 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 कुकुड़ तो नहीं तिनी पिंचे तिंटे अलसटे तकु लाली पाट तो लड्डूलु पोर्ल पड़तुंटे बोप्पट्लु पाराडुतुंटे परमानं माटलकु मुनुगु बोरलु चिट्टी चिट्टी पलुकुलकु चिलकलु गड़पलु दाटुतुंटे गारलु अम्म प्रेमनु रंगरिंची अमृतमे पंचेनु गोरु मुत्तलो गोरु मुत्तलो गोरु मुत्तलो गोरु मुत्तलो। ओके सो नेटवर्क चक्कगा मनमु समर अंतटिकी कावाल्सिन समर रेसिपीस अदे अंडी सालड्स इंका ज्यूसेस अन्नी कूडा चूसारु कदा चक्कगा अंदरू कूडा फॉलो अय्यारु कदा। सो इप्पुडु नुंची मल्ली मनकी ब्रेकफास्ट रेसिपीज मैं स्टार्ट चेयबोतुन्नामु मल्ली। सो ब्रेकफास्ट रेसिपीज अन्नी कूडा मनमु कोंतवरकु मनं चेसुकुन्नामु కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం వెరైటీ అనేది మనం ఇంకా యాడ్ చేయబోతున్నాం అన్నమాట। ఇంకొంచెం వెరైటీ ఆఫ్ అంటే జస్ట్ వెజిటబుల్స్ ఏ కాదు మనకి లాట్ ఆఫ్ పిల్లు ఉన్నాయి లాట్ ఆఫ్ యు నో అదర్ ఇంగ్రీడియన్స్ ఏవైతే ఉన్నాయో పక్క రాసి ఉంచుకొని మనం తెచ్చి కూడా మనం వాడుకుంటున్నాం అన్నమాట। సో అలా కాకరా ఏదైతే చాలా ఫేమస్ అండ్ మనం కాకరా వచ్చే స్నాక్స్ లాగానే మనం చేసుకుంటూ ఉంటాము లేదా బయట నుంచి కొని మనం పిల్లలకు కూడా పెడుతూ ఉంటాము కానీ ఇంట్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు కదా। సో దాంతో కూడా మనం లాట్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు అదే ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో చూసేద్దాం। సో అదే అండి కాకరా నార్త్ ఇండియాలో ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలా మంచిది ఎందుకు అంటే దాంట్లో ఇంపార్టెంట్గా ఎన్నో మనకి ఫైబర్ రిలేటెడ్ తర్వాత షుగర్ కంట్రోల్వి పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా। అలాగే మేతి అంటే మెంతి కూర వేసుకుని కూడా మనం కాకరా చేసుకుంటూ ఉంటాం అలా మసాలా కాకరా ఇలాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట। అలా గోధుమ పిండితో తర్వాత మష్రూమ్ పౌడర్ ఉంటుంది దీంట్లో అనమాట అందుకనే దాని వాల్యూ చాలా ఎక్కువ। సో ఈ మష్రూమ్ పౌడర్ ఏదైతే మనం వేసుకుంటూ ఉంటామో దానివల్ల లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందుకనే పిల్లలకి కూడా టేస్ట్ వైజే కాదు హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కాకరా యూస్ చేస్తూ మనం ఇప్పుడు మనం చేసుకోబోయే చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కాకరా మొలకల ఉప్మా। కాకరా మొలకల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం। కాకరా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన పెసలు నూనె కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు ఉప్పు ఇంగువ నిమ్మకాయలు చూసారు కదా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। కాకపోతే మనకి ముందుగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మొలకలు అనేది చాలా కంపల్సరీ కావాలి మనం పెసలు శనగలు రాజ్మా చోలే ఇలాంటివన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం మొలకలకి అండ్ మేజర్గా రాజ్మా చోలే ఇవన్నీ కొంచెం హెవీగా ఉంటాయి బట్ స్టిల్ ప్రోటీన్స్ బాగుంటాయి పిల్లలు తినడానికి కూడా బాగా నచ్చుతుంది అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మెల్లగా లేదంటే చాలా ఈజీగా పిల్లలు తినడానికి ఉండడానికి అండ్ కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండడానికి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి మన రెసిపీ కూడా పెసలు బాగా ఉపయోగించుకోవచ్చు। సో రాత్రి నానపెట్టేసేసి చక్కగా మనము బాయిల్ చేసేసేయండి కుక్కర్లో కొంచెం సేపు మనము కుక్ చేసి తీసుకొచ్చేస్తానన్నమాట కొంచెం సాఫ్ట్గా ఈజీగా ఉంటాయన్నమాట పిల్లలు తినడానికి। సో అలా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తాయి। సో కాకరా మనకి ఇలా దొరుకుతుంది మేతి కాకరా దీంట్లో మెంతి కూర కూడా ఉంది కాబట్టి మనకి ఆకుకూర కూడా తిన్నట్టు అండ్ మంచి క్వాలిటీ ప్రోటీన్స్ ఎలా అయితే మనకి మొలకల నుంచి వస్తాయో ఐరన్ ఫైబర్ లాంటివి కూడా బాగా వస్తాయి అలాగే ఈ మెంతి కూర నుంచి కూడా మనకి ఐరన్ బాగుంటుంది ఫైబర్ బాగుంటుంది పీచు పదార్థం కూడా చాలా బాగుంటుంది। సో అలా చాలా హెల్దీ కాకరా సో ప్లెయిన్గా మనం తినేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా పిల్లలు కూడా తినేస్తూ ఉంటారు కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకవేళ వాళ్ళు సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు అంటే కొంచెం ఇలాంటి డిఫరెంట్గా ప్లాన్ చేసేయండి। ఓకే సో ముందుగా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చండి ప్రీ ప్రిపరేషన్ ఒక్కటే మాత్రం మనం చూసుకోవాలి జస్ట్ ఆ పెసలు కనుక మనం ముందే ఒకసారి నానపెట్టేసుకొని చూసుకుంటే మనం సరిపోతుంది అన్నమాట। ఓకే సో ముందుగా కొంచెంగా నూనె వేసేస్తున్నాను ఓకే
सो इलांट रेसीपीस मन अपड़ू कूने मारस्तू उ नव्वल नूने का लेकिन आव नूने का वाड़नारे रेसीपी वेसको चाल मंच फ्लेवर वस्तु दींप आलरे खाक्रा फ्लेवर बहुत काबी आ नूने मार्चकोवचन सो इन मैं पोप दिन्सल वेसा చాల కొంచెంగా ఎక్కువగా పోపు కూడా పిల్లలకు వెళ్ళ నవ్వలేరు అనుకుంటే చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో ఒక్కసారి ఇది ఫ్రై చేసుకుందాం సో ఇలాంటి రెసిపీస్ లో మనం జస్ట్ ఫ్రైయింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ చాలా కొంచెం ఆయిల్ లోనే మిగతావన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ అన్ని కూడా వేసుకుందాము అంటే చాలా ఈజీ అన్నమాట ఈ రెసిపీ అండ్ క్విక్ గా చేసుకోవచ్చు పిల్లలకి ఫ్లేవర్ కూడా బాగా నచ్చుతుంది అందరూ కూడా తినొచ్చు సో కొంచెంగా ఎంగు వేస్తున్నాను ओके पोप वेगी कदा कुछ करवेपाक वेसे ओके तरह उल्लिपाय मुक्कलु सो दींट्लो अल्लम मुक्कलु अलांटिवि कूडा वेसुकुंटु उंडोच्चु मामूलुगा फ्लेवर अंत बागाने उंटुंदि कानी पिल्ललु कोंचेम अंत घाटु तिनलेरेमो अन्नट्टुगा नेनु ओन्ली आ काकरा फ्लेवर अनेदि हाईलैट चेस्तुन्नानु अन्नमाट दींट्लो बिकाज़ काकरालो ऑलरेडी चाला फ्लेवर्स उंटायि मेंति कूरे ओक यूनो मंचि फ्लेवर उंटुंदि काबट्टि अदोक्कटि मात्रमे मनं एक्कुवगा इंक्रीज चेसुकुंटां दींट्लो सो उल्लिपाय मुक्कलु कूडा चक्कगा मनकि फ्राई अयिपोयिनायि सो इप्पुडु మనము పెసలు మేజర్ ఇంగ్రీడియంట్ ఇంతే మనకి ఆల్రెడీ కుక్ చేస్తున్నప్పటికీ కూడా కొంచెంగా మనం ఇప్పుడు కుక్ చేసుకుందాము ఓకే సో ఇది కొంచెంగా మనకి కుక్ అవుతూ ఉండాలి అండ్ కొంచెంగా ఉప్పు వేసుకుందాం ఉప్పు కూడా మనం చాలా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది సో మనకి మేతి కాకరా ఏదైతే ఉంటుందో ఇది కొన్ని రోజుల వరకు मन की निलव उबी चक्कर यह थेपला खाक्रा इवन गुजराती डिशेस नार्थ इंडियन डिशेस एक्वेकू उ मन चाल मटकू उ सो निलव उड़ेवी अंड आलो मैं इंटेटे इंका बेटर काबटी इलाक जस्ट चीसला तुंपेकना चक्कर ऐडको इवे को मन की क्रिस्पी उठाई को गई पिल तीन लेकर आलरे इक मैं उल्लिपायलु वैसा पेसल वेसकना కొంచెం వాటర్ కంటెంట్ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కాకర కూడా కొంచెం మెత్తగా అవుతుంది అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది లేదు ఇలా కొంచెం కరకరగా కావాలి క్రంచీగా కావాలి అనుకుంటే బాగా కుక్ అయ్యి డ్రై అయ్యాక అప్పుడు మీరు కాకర వేసుకోండి ఓకే సో కొంచెం సేఫ్ మనకి ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలి సో ఇలా అయితే సరిపోతుంది ఇవి ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్ గా అయిపోయినాయి ఓకే సో ఇప్పుడు మనం కాకర ముక్కలు ఏవైతే ఉన్నాయో వేసుకుందాం వావ్ ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది ఆ మెంతి కూర ఫ్లేవరే మనకి హైలైట్ అన్నమాట వీటిలో కొంచెం సేపు ఇలా ఎక్కువ కలపకుండా జస్ట్ లైట్ గా మనం ఇలా కలిపేట్టుకుంటే సరిపోతుంది లైట్ గా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఒకదానికి పట్టాలి అండ్ పెసలు కూడా బాగా ఏనో కలవాలి కూడా కాబట్టి కాకరతో కొంచెం సేపు కుక్ అయ్యాక మనం సర్వ్ చేసుకోవడమే సో ఎప్పుడూ కూడా మనం స్నాక్ ఆప్షన్స్ అనుకుంటున్నప్పుడు చాలా మంది కూడా ప్యాకెట్ ఫుడ్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ పిల్లలకి నేచురల్ వాళ్ళ గ్రోత్ కి కావాల్సిన యు నో హెల్తీ ఫుడ్ మనం ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఇంట్లో మనం ఏదైతే మనం ఫ్రెష్ గా తయారు చేస్తామో అదే పెట్టడానికి అప్పుడే పిల్లలకి మంచి న్యూట్రిషన్ లభిస్తుంది బికాజ్ ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ గా చూడాల్సింది ఏంటి అంటే న్యూట్రిషన్ అనేది పిల్లలకి అందట్లేదు ఏ ఫుడ్స్ తిన్నా ఫ్యాట్స్ బాగా వాళ్ళకి యు నో వెళ్తున్నాయి salt ఎక్కువగా వాళ్ళు తింటున్నారు దీన్ వల్ల లాట్ ఆఫ్ డెఫిషియన్సీస్ పిల్లలకి వచ్చేస్తూ ఉంటాయి అండ్ వాళ్ళకి మంచి హెల్త్ ఉండాలి అండ్ వెయిట్ కూడా ప్రాపర్ గా ఉండాలి అనుకున్నప్పుడు వెయిట్ అనే కాదండి ఈవెన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అయినా సరే లేకపోతే మెమరీ పవర్ అయినా సరే లేకపోతే యూనో చక్కగా ఇమ్యూనిటీ లెవెల్స్ అయినా సరే ఇవన్నీ బాగుండాలి అంటే న్యూట్రిషన్ బాగుండాలి అండ్ అందుకనే ఎప్పుడైనా సరే ఫ్రెష్ గా మీరు కుక్ చేసి పెట్టినవే హెల్తీ అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎలా అయినా సరే ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం నూనె నుంచి ఈవెన్ మనకి ఉప్పు కారాల వరకు కూడా మనం ప్రాసెస్డ్ ఫుడ్సే వాడుతూ ఉంటాం కానీ ఏవైతే వెజిటబుల్స్ ఏవైతే న్యూట్రియెంట్స్ మనం మేజర్గా రావాలో అవైనా సరే న్యాచురల్గా మనం తీసుకొస్తే చాలా మంచిది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఒకవేళ ఇక్కడ మీకు కాకరా అనేది మీరు బయట నుంచి కొని తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం మీకు వేరే ఆప్షన్స్ కూడా చక్కగా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఏవైతే అటుకులు మరమరాలు వేసుకుంటూ ఉంటామో అలా కూడా సేమ్ విధంగా వేసుకోవచ్చు సో ఒకవేళ కాకరా మీరు ఇంట్లో చేయగలిగితే మంచిది లేదా ఎప్పుడైనా ఒకసారి మనకి టైం లేకపోతే అది వేరే విషయం బట్ ఎప్పుడైనా ఒకసారి ప్లాన్ చేయాలి డిఫరెంట్గా అనుకున్నప్పుడు చేయొచ్చు మిగతా రోజులు అన్నింటిలో కూడా న్యాచురల్ ఫుడ్స్ వాడితేనే మంచిది
ఓకే సో జస్ట్ ఫర్ అ చేంజ్ మీరు వాడాలి అనుకుంటే మాత్రం ఇలా బయట నుంచి తెచ్చి ఎప్పుడైనా ఒకసారి చేసుకోండి లేదు అంటే ఇంట్లోనే కాకరా ప్రిపేర్ చేసుకోండి ఓకే వెరీ నైస్ సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తాను యాక్చువల్లీ సరిపోతుంది ఇంతవరకు కుక్ అయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము సో దీంట్లో మనము అంటే ఇలా క్రంచీగా ఆల్రెడీ ఇచ్చిండి చాలా క్రంచీగా ఉందన్నమాట సో ఇలా క్రంచీగా ఇలానే ఉంచాలి అంటే నిమ్మకాయ రసం అవసరం లేదు లేదు అంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చాలా మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట మనకి ఓకే వావ్ మెయిన్గా పిల్లలు దీంట్లో ఎంజాయ్ చేసేది కాకర అయినప్పటికీ కూడా మనకేంటంటే ఓకే పిల్లలు దీంతో పాటు పెసలు కూడా తింటారు కదా అని ఒక యూనో ఎగ్జైట్మెంట్ ఉంటుంది డెఫినెట్లీ అందుకనే మనం ఎప్పుడైనా సరే ఇలాంటి రెసిపీస్ ప్లాన్ చేస్తున్నప్పుడు మాత్రం పెసలు లాంటివి కూడా చక్కగా ఇంక్లూడ్ చేసుకోండి సో కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండేస్తున్నాను దీంతోపాటు మనకి వైటమిన్ సి కూడా బాగా లభిస్తుంది అండ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఐరన్ రిచ్ కూడా కాబట్టి అది కూడా బాగా అబ్జార్బ్ అవుతుంది సో కొంచెం నిమ్మరసం కొంచెంగా కొత్తిమీర కాకరా మొలకల ఉప్మా రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి కాకరా మొలకల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు కాకరా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన పెసలు నూనె కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు ఉప్పు ఇంగువ నిమ్మకాయలు తయారు చేసిన విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఇంగువ వేసి వేయించిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన పెసలు కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత కాకరా ముక్కలు వేసి కలుపుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం కొద్దిగా వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరా మొలకల ఉప్మా రెడీ ఓకే అండి సో చూసారు కదా చక్కటి ఉప్మా డిఫరెంట్ ఫ్లేవర్స్తో అండ్ కొంచెం క్రంచీగా పిల్లలు కూడా అలా నచ్చుతూ ఉంటుంది కదా సో అలా ప్లెయిన్గా మార్నింగ్ సాఫ్ట్గా మనం ఎప్పుడు పెడుతూ ఉంటాం ఇడ్లీ దోశ లాంటివన్నీ కూడా అప్పుడప్పుడు ఇవే మనం ఎక్కువ వాడుతూ ఉండాలి యాక్చువల్లీ ఇడ్లీ దోశ అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నామంటే పిల్లలు కూడా బాగా నచ్చుతుంది ఈ వెరైటీ అనేది వాళ్ళకు ఉంటుంది అండ్ ఆల్సో చక్కటి న్యూట్రిషన్ కూడా లభిస్తుంది ఓకే తప్పకుండా ఫాలో అయిపోండి రేపు మరికొన్ని రేపు ఇంకొక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్ బాయ్.